ఉస్మానియా హాస్పిటల్ కూడా కోర్టు కేసులో ఉంది అధ్యక్ష. దాని మీద ఒక నిర్ణయం చెప్పడం కష్టమవుతుంది. తప్పకుండా వారు చెప్పినట్టు దాని విషయంలో కూడా ప్రభుత్వం అవసరమైన చర్య తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, రెండవ విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. భట్టి విక్రమార్క గారు కరోనా విషయం చెప్పినారు. ఒక విషయం నేను స్పష్టంగా చెప్పాల్సుకున్నాను. కరోనాలో మన రాష్ట్ర ప్రభుత్వమే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ మనం పర్ఫామ్ చేసాం. అది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది చాలా సందర్భాలలో. ఇప్పుడు కూడా మొన్న సమాచారం వచ్చిన వెంటనే బాగా టెస్టులు పెంచినాం అధ్యక్ష. నాకున్న సమాచారం మేరకు నిన్న ఒక్కరోజే దాదాపు 70,000 టెస్టులు కూడా చేస్తా ఉన్నాం. పాఠశాలలు బాధతోనే మూసేసాం. మాకే సంతోషం కూడా మూసేయలేదు. చిన్నపిల్లలు హాస్టల్స్ కొంచెం ఎటువంటి అటు పోతుంటారు కాబట్టి అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున అది విస్తరించే ప్రమాదం ఉంటుంది కాబట్టి అది ఒక విస్ఫోటకమైనటువంటి రూపం తీసుకోకముందే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మధ్యలో సినిమా ఇండస్ట్రీ వారిని వాళ్ళకి వచ్చినారు. చాలా పెద్ద పరిశ్రమ, 4-5 లక్షల మంది దాన్ని జీవిస్తూ ఉన్నారు. చాలా దెబ్బతినిపోయిన సార్ ఇట్లా అట్లా అంటే కొన్ని వెసులుబాట్లు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాతనే మనం కూడా సినిమాలు ప్రారంభించాం. నిన్న మొన్న కొందరు వచ్చినారు, సార్ మళ్ళీ ఏమైనా లాక్డౌన్ పెడతారా, సినిమాలు కూడా వెంటనే మూస్తారా, ఎందుకంటే ప్రొడక్షన్లో ఉన్న సినిమా కూడా మధ్యలో ఆగిపోతుంది సార్, మాకు మేము చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినాం, భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి మనకు సంభవించింది అధ్యక్ష. మనకే కాదు యావత్ ప్రపంచానికి, దేశానికి, ఎంటైర్ వరల్డ్ ఇస్ అండర్గోయింగ్ ది స్ట్రెస్ ఆఫ్ కరోనా. మనకు ఒక్కరికే కాదు, దీని ద్వారా చాలా దుష్ఫలితాలు వచ్చినాయి. ఇంతకుముందు కూడా బీమారులు వచ్చినాయి సార్, చాలా వచ్చినాయి. ప్లేగ్ వచ్చింది, కలరా వచ్చింది, రకరకాలు వచ్చినాయి. కానీ అది వన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో వస్తుండే. కొద్ది రోజులు 1 మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ దాన్ని తక్కువ కొంచెం చూపిస్తే పోతా ఉంటాయి. టీబీ లాంటి వ్యాధులు కూడా పోయినాయి. ఇది ఎవరికి అంతుపట్టకుండా, ఎవరికి అర్థం కాకుండా ఒక సంవత్సర కాలంగా యావత్ ప్రపంచాన్ని వేధిస్తూ ఉంది, మనల్ని కూడా వేధిస్తూ ఉంది. అన్ని దేశాల జీడిపీలు కుప్పగూలినాయి. జాతీయ స్థాయిలో మన దేశం కూడా చాలా దెబ్బతిన్నది. ప్లస్ 7% పైన ఉన్నటువంటి జీడిపి -3.8 -4లో పోతా ఉంది అధ్యక్ష. ఆల్మోస్ట్ 11% తలకి లేకపోయిన పరిస్థితి. అక్కడ మనం కొద్దిగా మెరుగున్నాం అధ్యక్ష, కొంచెం చాలా మెరుగు ఉన్నాం. ఆ లెక్కలు చెప్పానంటే అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రం దేశానికి మనం 1.3% జీడిపి ప్లస్లో ఉన్నాం అధ్యక్ష. ఇదంతా ఎట్ట వచ్చింది అయితే ఒక విషయం ఇక్కడ చెప్పాలి అధ్యక్ష. ఇప్పటికి దాదాపు 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం పూర్తయింది. మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అది పూర్తిగా మన చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మేము కూడా మా అభిప్రాయాలు చెప్తా ఉన్నాం. ఈ డోసుల యొక్క తయారీని అనుసరించుకొని కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. అందరికి కూడా సమానంగానే వాళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా డెఫినెట్గా మన వాట మనకు వస్తుంది, అందులో డౌటే లేదు. ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఇది వీలైనంత తొందరగా ఏర్పాటు చేయడానికి వ్యాక్సినేషన్ కానీ మరొకటి కానీ అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. విద్యా సంస్థలు మూసేసింది మేము బాధతోనే మూసాం. ఎందుకంటే మంత్రి గారు ప్రకటన చేసే ముందు కూడా నేనే ఆ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఉన్నాను అధ్యక్ష. తాత్కాలికంగానే మూస్తున్నామని చెప్పిన తప్ప పర్మనెంట్గా మూయం. రెండవ విషయం కూడా రాష్ట్ర ప్రజానికంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష. నో మోర్ లాక్డౌన్. లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు. అంత గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు, తొందరపాటు నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి బెంబేలెత్తేటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కొంచెం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, కొద్దిగా పరిశుభ్రంగా ఉండి, శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మూడాలని పెళ్లిళ్ళు జరుగుతలు, మే వరకు పరిస్థితులు ఎట్లా ఉంటుందో చూద్దాం.
ఫంక్షన్స్ లో కూడా కొంత గ్యాదరింగ్స్ తగ్గించుకొని మాస్ ఊరేగింపులు అనేటువంటి కొంత తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి మెయిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అధ్యక్ష, సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ బాగా సహాయపడుతుంది. ఆ మార్గం ప్రజలు అవలంబించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.